కలబడటం నిలబడటం ఈ రెండిట్లలో ముఖ్యమైంది నిలబడటం కలబడటం ప్రతి ఒక్కళ్ళు చేయగలరు దాని పోయి ట్రా అని చెప్పి వెళ్ళి గొడవ పెట్టుకోవటానికి ఎంతసేపు కానీ అలాంటి లక్షణం ఒక దేశానికి ఉండకూడదు అలాంటి దరిద్రపు లక్షణం ఉన్నటువంటి దేశం ఒకటి ఉంది ప్రపంచంలో ఆ దేశం పేరే పాకిస్తాన్ ఇవాళ ఊరికూరికినే భారతదేశం జోలికి వస్తూ ఉంటుంది కానీ భారతదేశం ఎప్పుడు దాని జోలికి వెళ్ళాలనుకోలేదు అది ఎప్పుడు కలబడతా ఉంటుంది అదే నిలబడితే ఏమైంది మూసుకొచ్చుంది వేళ చివరికి అడుక్కు తినే పరిస్థితులకు వచ్చింది అలాగే నిలబడితే ఏం జరుగుతుంది అదే బర్మ మనదారికే వచ్చింది శ్రీలంక మనదారికే వచ్చింది ఫైనల్గా అన్నిటికంటే ముఖ్యమైనది చైనా మనదారికే వచ్చింది చైనా విషయంలో గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ జరిగింది మాత్రం ఫస్ట్ టైం అని చెప్పాలి ఎందుకు అంటే గతంలో చైనా వ్యవహార శైలి ఇప్పుడు వ్యవహార శైలి ఓపెన్ సీక్రెట్ ఎప్పుడు మనల్ని ఒక చిన్న చూపు మామూలు చిన్న చూపు కాదు బానిసల లెక్కన మాట్లాడేది ఎప్పుడు మాట్లాడినా అరవై రెండు గుర్తుందా అరవై రెండు గుర్తుందా అని చెప్పేసి అరవై ఐదును వదిలేసేది అదే సందర్భంలో ఆ తర్వాత కూడా అది మన దగ్గర ఉన్న భూభాగాన్ని కబ్జా చేస్తూనే ఉన్న మనం నోరు మూసుకునే కూర్చున్నాం మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంటే పాకిస్తాను అడిగి రాసిస్తే మనం వదిలేసాం ఆ పక్కన ఉన్నటువంటి భూభాగాన్ని వాడు లాక్కుంటున్నా మనం వదిలేసాం వాడు వద్దంటే మనం రోడ్లేలా వాడు వద్దంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాల వాడు వద్దంటే మనం ఎయిర్ స్ట్రిప్ లేలా వాడు వద్దంటే సరిహద్దు ప్రాంతాలన్నింటినీ పూర్తి కొండలుగా దరిద్రపు ప్రదేశాలుగా వదిలిపెట్టేశాం దాన్ని అడ్డం పెట్టుకునే అవతల మాత్రం వాడు రోడ్లేసేసుకున్నాడు వాడు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాడు వాడు వాడి సైన్యం పాంగ్వాన్సో సరస్సు దగ్గరకు వచ్చిందంటే అక్కడ దాకా వాడు స మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మనం మాత్రం వదిలేస్తూనే వచ్చాం ఎప్పుడైనా సరే గతంలో వాజ్పేయి టైంలో ప్రారంభించి నిర్మాణాలు ప్రారంభమయ్యాక ఈలోపు ప్రభుత్వం దిగిపోవడం ఆ తర్వాత మళ్ళీ వాడికి భయపడి మనం ఆగిపోవడం వాడు చెప్పాడని మొహమాటమా భయమా అన్నటువంటి దాని కింద ఆగిపోయాం ఇవాళ రోజున అది నిర్మాణం ప్రారంభించి పతాక స్థాయికి తీసుకువెళ్తుంటేనే వాడిలో వణుకు పుట్టినే అడ్డగోవాలన్నటువంటి ఉద్దేశంతోనే మొన్న డోక్లాం దగ్గర ఓవర్ యాక్షన్ చేసిందైనా ఇప్పుడు సో దగ్గర చేసిందా కూడా అంటే ఇవాళ తేల్చుకున్నటువంటిది అర్థమవుతుంది ప్రపంచానికి ఏంటంటే నిలబడేటువంటి వాడే మగాడు అది చూపించింది భారత్ కాబట్టి భారతదేశపు వ్యవహార శైలి అనేటువంటిది ఎవ్వరితో కలబడటం కాదు నిలబడి గెలవటం అన్నటువంటిది మరొకసారి ప్రూవ్ అయింది